ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు ఫ్రంట్ పార్ట్ మనకు టక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ ఒక్కొక్కసారి మనకు కుదరదు అలా కుదరనప్పుడు మనకు ఏ విధంగా కటింగ్ చేయాలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం మనకు ఫ్రంట్ పార్ట్ టక్స్ అనేది మార్క్ పెట్టేసుకుందాం కదా మనకు మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనకు టక్స్ అనేది త్రీ అయినా పర్లేదు ఫోర్ అయినా పర్లేదు మనకు త్రీ అయినా కరెక్టే వస్తుంది ఫోర్ అయినా మనకు కరెక్టే వస్తుంది ఈ విధంగా మనం టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు షేప్ బెల్ట్ వచ్చేసి మనకు ఇంతకుముందు మనకు వీడియోలో మనకు షేప్ బెల్ట్ ఏ విధంగా మనకు స్టిచ్చింగ్ చేసుకోవాలో కటింగ్ చేసుకోవాలో చూపించాను కదా మనకు విధంగా మనము కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ మనకు మెయిన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అని తీసుకున్నాం కదా అలా తీసుకునే విధంగా మనం పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీరు బాగా గమనించండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి మనకు మెయిన్ క్లాత్ ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ను కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ను కూడా కట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఈ విధంగా పెట్టే విధానం చూడండి మీరు బాగా గమనించండి ఈ విధంగా పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసి మనకు చివరిలో ఒక పావి ఇంచు మనకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి తీసేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకు పావు ఇంచు వదిలేసుకొని అంటే పావి ఇంచు నుంచి మనకు కుట్టు మందం కుట్టుకు ఎంత ఒక ఇంచు మట్టుకే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి మా పావు ఇంచు మందం కుట్ట అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు సెంటర్ నుంచి మరొక కుట్ట అనేది పెట్టేసుకోవాలి ఇట్లా విధంగా స్ట్రెయిట్గా అనుకొని సెంటర్లో కూడా మనం ఒక కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి ఇలా కుడితే మనకు ఏంటంటే మనకు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా మనకు టూ సైడ్ అయినా మనకు నీట్గా వస్తుంది అన్నట్టు మనకు కుట్ట అనేది ఏర్పడకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఉల్టా అనేది తీసేసుకొని చూడండి మీరు బాగా గమనించండి ఏ విధంగా పెడుతున్న ఏ విధంగా కుడుతున్నా చిన్నగా మలుచుకోవాలి ఇది ఒక ట్రిప్ అన్నట్టు మీకు అంత ఈజీగా మనకు ఈజీగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఒక ట్రిప్ అన్నట్టు ఈ విధంగా చిన్నగా మలుచుకొని మనకు ఉల్టా సైడ్ నుంచి అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అదే సీద పెట్టేసుకొని అయినా మనం స్టిచ్చింగ్ అని చేసుకోవచ్చు మనకు సింపుల్గా మనకు సింపుల్గా మనకు షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదే విధంగా సేమ్ ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్